లోకేష్ గారు రెండు అడుగులు వేస్తేనే సమన్ల కారకుండా అల్లాడిపోతాడు. ఆయన కాలు నొప్పులు తప్పితే ఏమీ లేవు. ఆయనకి మా మంగళగిరిలోనే మంగళగిరి అనే పదం పలకలేక మందలగిరి అని పదే గొప్ప నాయకుడు ఆయన ఆయన గారు లోకేష్ గారు. ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో పర్యటనలు సైకిల్ యాత్ర చేస్తాడా జనం నవ్వుకుంటారయ్యా. ఆయన సైకిల్ మీద ఎక్కితే నవ్వుకుంటారు. ఆయన సైకిల్ యాత్ర కాదు ఇక అదే ఆయనకి రాజకీయంగా శివయాత్ర ఇద్దని నేను తెలియపరుస్తున్నాను. సైకిల్ యాత్ర కాదు అదే ఆయనకి చివర రాజకీయ చివర యాత్ర ఇది గుర్తుంచుకోండి. దయచేసి అయ్యా నీ ఖాతా నీ ఎక్సైజ్ కోసం ఒళ్ళు తగ్గించుకోవడానికి ఏమైనా బయలుదేరితే చేయగానయ్యా. ఈ రాష్ట్ర ప్రజలకి నీ వలన ఏమి జరగదయ్యా. నీ తండ్రి ఈ రాష్ట్రంలో ఏం చేయలేకపోయాడు మళ్ళా ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు తండ్రి. నీకు మరో ఇద్దరు మా మినిస్టర్ పదవులు ఇచ్చాడు ఆ మమకారం చంపుకోవాలి సొంత కొడుకని. కానీ నువ్వేం చేసావయ్యా ఏమి చేయలే. ఈ రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేయలేకపోయావు. గమనించాలయ్యా నీ వద్దు. నువ్వు నీ ఆరోగ్యం కాపాడుకొని ముందు హైదరాబాద్లో ఉన్నాయా నువ్వు ఆరోగ్యం చూసుకోయా. ఆంధ్ర రాష్ట్రంలోకి నువ్వు ఎందుకలేయ్యా. కానీ మీరు మీ తండ్రికి చక్కగా హైదరాబాద్లో ఏసీ గదిలో పండుకున్నాయా. ఈ రాష్ట్ర ప్రజలు బాగా బాగోగులు నీ మీకు అవసరం లేదు. టీడీపీ పార్టీని లీడ్ చేసేది ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత. చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ ఇంకెక్కడుందండి. భూస్థాపిత అయిపోయిందండి. ఇప్పటికే మొత్తం ఒకళ్ళొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులై ఆయన చేసే నవరత్నాలు కానీ మీకు ఆయన చేసిన హామీల్లో దాదాపు 90% పూర్తి చేశాడయ్యా. అటువంటి నాయకుడి కోసం వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. జగన్ గారు ఒక్కర గేటు తెరిస్తే ఆ ఎమ్మెల్యేలు కూడా ఉండరయ్యా. ముగ్గురు మిగులుతారు. అది ముగ్గురులో ఒక చంద్రబాబు గారు ఇంకా ఇద్దరు ఉన్నారయ్యా. మొత్తం ఆ ముగ్గురు తప్పితే ఇక తెలుగుదేశంలో ఎవరు ఉండరయ్యా. అయిపోయింది ఇక అది బంగాళాఖాతంలో తొందరలో ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు ఆధ్వర్యంలో అది బంగాళాఖాతంలో దారి ఇప్పుడే దారి చేసుకుంటుందయ్యా. అది బంగాళాఖాతంలో కలిసిపోవటమే ఇక ఇక టీడీపీకి ఈ రాష్ట్రంలో పుట్టగదులు లేవయ్యా. కుప్పంలో చంద్రబాబు గారు కూడా ఈసారి అది కూడా అవకాశం లేదయ్యా. నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో ఒక దళిత యువకుడు అతను ఆరోగ్యం బాగోకపోతే చనిపోతే అతను అని ఈ ప్రభుత్వం అలాగనే రామచంద్రారెడ్డి గారు ఫ్యామిలీ కొంతమంది యువకుల చేత చంపించాడని ఒక పెద్ద దుష్ట ప్రచారం చేశాడయ్యా. వాళ్ళ కుటుంబం వాళ్ళే దానికి పూర్తిగా ఖండించారు. ఇక ఆ జిల్లా కానీ ఇక ఆ కుప్పంలో కానీ ఇక అతను చలడయ్యా. గతంలో ఆయన మాయ మాటలు నమ్మారయ్యా ప్రజలు. ఇక నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అందుకే అతనికి 23 సీట్లు ఇచ్చారయ్యా. రేపు నెక్స్ట్ ఆ 23 సీట్లు కూడా రావు. డెఫినెట్గా చెబుతున్నాను ఆ 23 సీట్లు కూడా రావు. ఈయన కూడా దా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే అసలు ఆయన పోటీగా వస్తాడో రాడో నమ్మకం కూడా లేదయ్యా. పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో అలా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.